వీరి కాలంలో సమాజం మనం తీసుకున్నట్లయితే స్త్రీల స్థానం ఎట్లా ఉండేదంటే స్త్రీలకు ఈ కాలంలో మంచి స్థానం ఇవ్వబడింది. మగవారితో సమానంగా యజ్ఞాలు యజ్ఞాల్లో పాల్గొనవచ్చు, వేదాలు ఆలపించవచ్చు. అలాగే ఇక్కడ ఇక్కడ పితృస్వామ్య కుటుంబం అంటే తండ్రే పెద్దగా ఉంటాడు ఈ వ్యవస్థలో. ఈ వేదకాలంలో, తొలి వేదకాలంలో, మలివేద కాలంలో కుటుంబానికి పెద్ద తండ్రే ఉంటాడు. తండ్రి కుటుంబానికి పెద్దగా ఉండే వ్యవస్థను మనము పితృస్వామి కుటుంబంగా చెప్తాము. తల్లి కుటుంబానికి పెద్దగా ఉండే వ్యవస్థను మాతృస్వామి కుటుంబంగా చెప్తాము. అక్కడ మనకి సింధు నాగరికత, హరప్ప నాగరికతలో అక్కడ తల్లి పెద్ద కాబట్టి అక్కడ మాతృస్వామి కుటుంబం అంటాము. ఇక్కడ తండ్రి కుటుంబానికి పెద్ద కాబట్టి పితృస్వామి కుటుంబంగా మనం అక్కడ పిలుస్తాము. అయితే ఇక్కడ ఈ కాలంలో ముఖ్యమైన ఋషులతో సమానమైన స్త్రీలు ఇక్కడ మనం చూడొచ్చు. ఘోష అపాల ఇంద్రాణి లోకముద్ర విశ్వవర్య, ఇలా మొత్తానికి ముఖ్యమైన స్త్రీలను కూడా మనం పురుషులతో సమానమైన స్త్రీలను ఇక్కడ ఉన్నతమైన స్త్రీలు మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే వేషధారణ, వీరు వేసుకునే వస్త్రాలు వస ఆది వస. వస అంటే పైన వేసుకునే వస్త్రము, సారీ వస అంటే మనకి క్రింది వేసుకునే ప్యాంట్ లాంటి వస్త్రము, అధివాస అంటే పైన వేసుకునే షర్ట్ లాంటి వస్త్రం. ఓకే, మన పైన కప్పేది అధివాస, మన శరీరాన్ని క్రింద భాగాన్ని కప్పేది వసగా చెప్పచ్చు. వసకే మరో పేరు ధోవతి. వస అనగా క్రింద భాగాన్ని కప్పే వస్త్రము, అధివాస అనగా మన శరీరాన్ని పై భాగాన్ని కప్పే వస్త్రంగా మనం చెప్పచ్చు. వసకే మరో పేరు ధోవతి అని చెప్పచ్చు. ఇక్కడ బట్టలు దారాలను వాళ్ళు బంగారు దారంతో కుట్టుకునేవారని చెప్తారు. దారాలను బంగారు దారాలతో వాళ్ళు కుట్టుకునేవారని చెప్తారు వస్త్రాలను. తర్వాత తీసుకున్నట్లయితే అలాగే వినోదాలు, వాళ్ళ వినోదాలు నాట్యము వినోదము, వేట వినోదము, రథాల పందాలు వేట, నాట్యము, సంగీతము అంటే ధ్వని ద్వారా వచ్చే సంగీత పరికరాలు, గాలి ద్వారా వచ్చే సంగీత పరికరాలను కూడా, తంత్రి వాయిద్యాలు తీగలతో వాయించే సంగీత పరికరాలను కూడా తొలివేద కాలపు ప్రజలు వినియోగించారని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే తీసుకున్నట్లయితే వీళ్ళ విద్యా వ్యవస్థ గురుకుల విద్యా వ్యవస్థ. గురుకులం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు నేర్చుకునేవారు. రెండవది తీసుకున్నట్లయితే వీరి కాలంలో దేన్ని బోధించేవారు అంటే వేద జ్ఞానాన్ని బోధించేవారు, తత్వాన్ని బోధించేవారు. అలాగే ముఖ్యంగా వ్యవసాయం ఏ విధంగా చేయాలో బోధించేవారు, ధనుర్విద్యను ఏ విధంగా చేయాలో బోధించేవారు, యుద్ధ విద్యలు, తంత్ర, అలాగే యుద్ధ నైపుణ్యాలు ఏ విధంగా, అలాగే ఇలాంటి ఈ విద్య వేద జ్ఞానాన్ని అంటే ఎలా మంచి నీతిమంతుడు ఎలా ఉండాలి, యుద్ధాలు ఏ విధంగా చేయాలి, వ్యవసాయం ఏ విధంగా అనుసరించాలి, చేతి వృత్తులు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఇలాంటి విజ్ఞానాన్ని వీరి కాలంలో అందించబడింది ఫ్రెండ్స్. అట్లాగే తీసుకుంటే వీళ్ళ ఆహారం, వీళ్ళు బార్లీని తినేవారు, బఠానీలు తినేవారు, పాలు, వెన్న, నెయ్యి, జున్ను ఇవన్నీ కూడా వీరి కాలంలో ఉపయోగించే ముఖ్యమైన ఆహార పదార్థంగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే వీరి మతం, వీరి కాలంలో ముఖ్యంగా తొలివేద కాలంలో వాళ్ళ దేవుడు అగ్ని మరియు ఇంద్రుడు. తొలివేద కాలంలో అగ్నిని ఇంద్రుడిని వీళ్ళు ఎక్కువగా పూజించేవారు. అందులో ముఖ్యమైన దేవుడు ఇంద్రుడిగా చెప్పొచ్చు. అట్లాగే యజ్ఞ యాగాలు కూడా తొలివేద కాలంలో ఎక్కువగా చేసేవారని చెప్తాము. అలాగే వర్ణ వ్యవస్థ అంటే కులాలు ఉన్నాయి కానీ కులాలు అనేవి వారి వారి వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. ఇక్కడ వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ బలపడలేదు. కులాలు ఉన్నాయి కానీ అది వ్యవస్థగా అది బలపడలేదు. అక్కడ బలహీనమైనటువంటి కులాలు అనేవి ఏవి లేవు. సో అందరూ హ్యాపీగా సంతోషంగా బతికి ఉండేవారు. సో ఈ తొలివేద కాలపు వ్యక్తులుగా చెప్పచ్చు. అలాగే తీసుకున్నట్లయితే తొలివేద కాలంలో తెగలుండేవి, తెగలకు నాయకులు ఉండేవారు. ఆ నాయకుని ఏమని పిలిచేవారు? రాజన్ అని పిలిచేవారు. రాజన్ అనేవాడు స్వేచ్ఛను ఇచ్చేవాడు ప్రజలకు, ప్రజలతో మమేకమయ్యేవాడు, ప్రజాభిప్రాయం ప్రకారం పాలించేవాడు. ఇక్కడ వారసత్వంగా కాకుండా ప్రజలే తెగకు నాయకుడిగా ఎన్నుకునేవారు. ఇలాంటి అంశాలన్నీ కూడా తొలివేద కాలంలో ఉన్న అంశాలుగా చెప్పచ్చు. ఇప్పుడు మలివేదం తీసుకుందాం. మలివేద కాలం ఎప్పుడని చెప్పుకుంటాం? క్రీస్తు పూర్వం 1000 నుండి 600 మధ్య కాలాన్ని మలివేద కాలం అంటాము. మలివేదం అనగా అర్థము ఆలిలు సప్తసింధు ప్రాంతం నుంచి గంగా యమున పరిసర ప్రాంతాలకు వచ్చి నివసించే ప్రాంతాన్ని మలివేద కాలం అని చెప్తాము. మలివేద కాలంలో రాజకీయం ఎట్లా ఉందనేది మనకి టెక్స్ట్ బుక్ లో చూపించారు. ఇక్కడ తెగకు నాయకుడు తొలివేద కాలంలో రాజన్, అందరితో కలిసిపోయేవాడు, ప్రజాభిప్రాయం మేరకు పరిపాలించేవాడు, ప్రజాభిప్రాయమే తన అభిప్రాయంగా చెప్పేవాడు. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి ఇక్కడ రాజరికం అనేది ఒక
వ్యక్తి అంటే నియంతగా రాజు మారాడని చెప్పొచ్చు. రాజుని ప్రజలు ఎన్నుకునేవారు కాదు, రాజు వారసత్వంగా రాజరికం రాజరికం అంటే రాజు కొడుకు రాజు, ఆ రాజు కొడుకు రాజు రాజరికం అనేది వారసత్వంగా వచ్చేది అని చెప్పొచ్చు. ఇది మలివేద కాలం యొక్క లక్షణము. అలాగే సాంఘిక మార్పులు తీసుకుంటే ఇక్కడ తొలివేద కాలంలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది, మలివేద కాలం స్త్రీలకు ఉన్నతమైన స్థానము పోయింది. అలాగే తొలివేద కాలంలో బాల్య వివాహాలు లేవు, తొలివేద కాలంలో కులాంతర కుల వ్యవస్థ లేదు, తొలివేద కాలంలో సతీ సహగమనం లేదు, తొలివేద కాలంలో బహుభార్యత్వం లేదు. ఇవన్నీ కూడా ఏవైతే మంచి విషయాలు తొలివేద కాలంలో ఏవైతే ఉన్నాయో చెడు విషయాలు ఏవైతే లేవో అవి రివర్స్ అయ్యాయి మలివేద కాలంలో. మలివేద కాలంలో బాల్య వివాహాలు అమల్లోకి వచ్చాయి, మలివేద కాలంలో వితంతు వివాహం అమల్లో లేదు, మలివేద కాలంలో సతీ సహగమనం వచ్చింది, మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ వచ్చింది, కుల వ్యవస్థ వచ్చింది. ఇవన్నీ మలివేద కాలంలో వచ్చిన ముఖ్యమైన మార్పులుగా చెప్పొచ్చు. అలాగే తొలి మలివేద కాలంలో ముఖ్యమైన యాగాలు అశ్వమేధ యాగమని రాజసూయ యాగమని ఈ యాగాలు కూడా మలివేద కాలంలోనే పాటించారని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే మతం ఇక్కడ వచ్చేసరికి మన తొలివేద కాలంలో ఇంద్రుడిని అగ్నిని పూజించేవారు, మలివేదకు వచ్చేసరికి ఇక్కడ త్రిమూర్తి ఆరాధన వచ్చింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్కందుడు ఇలా వచ్చారు. దేవతల పరంగా వస్తే లక్ష్మి పార్వతి అలాగే సరస్వతి వీళ్ళు ఇక్కడ ఈ మలివేద కాలంలో పూజించడం జరిగింది. అట్లాగే చూస్తే చివరగా ఇక్కడ ఒక పదం వాడాడు, బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము. ఇట్లా మనం అస్థికి దర్శనం అనొచ్చు. సో బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశను బ్రహ్మచర్యం అని పిలుస్తాము, అలాగే వివాహ దశను గృహస్థం అని పిలుస్తాము, అలాగే వివాహమైన తర్వాత జ్ఞానం కోసం అన్వేషణ చేస్తాడు అది వానప్రస్థం అని పిలుస్తాము, అలాగే చివరికి కుటుంబానికి సంబంధం లేకున్నా తను పూర్తిగా ధ్యానంలోనే తత్వం కోసమే ఉండిపోతే దాన్ని సన్యాసం అంటే కుటుంబ బంధాలను తెగిపోతాయి సన్యాసంలో. గృహస్థం కుటుంబ బంధం ఉంటుంది, వానప్రస్థంలో కుటుంబ బంధం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం కోసం అన్వేషిస్తాడు. కానీ సన్యాసం వచ్చేసరికి కుటుంబంతో సంబంధం లేకున్నా జ్ఞానాన్వేషంలోనే ఉంటాడు, అది సన్యాసంగా మనం చెప్పొచ్చు. మన దశలు బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ, గృహస్థం అంటే వివాహ దశ, వానప్రస్థం అంటే వివాహం కుటుంబాన్ని చూసుకుంటూ జ్ఞాన అన్వేషణ చేస్తాడు, సన్యాసం అనేది కుటుంబంతో సంబంధం లేకున్నా అన్వేషణలోనే ఉంటాడని చెప్పచ్చు ఫ్రెండ్స్. చివరే ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే ముఖ్యమైనవి రామాయణము మహాభారతం. మన పురాణాల ప్రకారం మొదటిగా కృతాయుగం అంటారు, కృతాయుగంలో విష్ణుమూర్తి ముఖ్యమైన వాడు అవతారం, రెండవది త్రేతాయుగం రాముడు ముఖ్యమైన అవతారం, మూడవది ద్వాపర యుగం శ్రీకృష్ణుడు ముఖ్యమైన అవతారంగా చెప్పొచ్చు, నాలుగవది కలియుగం కలికి భగవానుడు ముఖ్యమైన అవతారంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనము రామాయణాన్ని ఎవరు రాశారు అంటే రామాయణంగా మరో పేరు ఆది కావ్యం అని పిలుస్తాము. సో రామాయణాన్ని ఎవరు రాశారంటే వాల్మీకి రాశారు. వాల్మీకి యొక్క అసలు పేరు రత్నాకర్ అని చెప్పొచ్చు. వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రాశాడంటే అతను సంస్కృత భాషలో రాశాడు. రామాయణాన్ని వాల్మీకి ఎక్కడ రాశాడంటే రామతీర్థం అనే ప్రాంతంలో అతను కూర్చొని రాశారని చెప్తారు. ఆ రామతీర్థం ఎక్కడదో కాదు, అది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతంగా మనం చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం కాకుండా పంజాబ్ చెందినటువంటి రామతీర్థం. చివరిగా తీసుకుంటే మహాభారతాన్ని ఎవరు రాశారు, వేద వ్యాసుడు రాశారు. కానీ వేద వ్యాసుడు మౌఖికంగా చెప్తే గణపతి లేదా వినాయకుడు అనేవాడు మహాభారతం రాస్తారని చెప్తారు. సో వేద వ్యాసుడు ఏ భాషలో తను లేక గణపతి ఏ భాషలో రాశారని చెప్తారంటే అది మనకి సంస్కృత భాషలో రాయబడిందని చెప్పొచ్చు. సో ఏ దేనిని పంచమ వేదంగా చెప్తారంటే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. సో ఈ మహాభారతం అంటే ధర్మం అధర్మాన్ని ఏ విధంగా ఓడిస్తుంది, అధర్మం ఎన్నటికి విజయం సాధించదని చెప్పేదే మహాభారతం యొక్క సారాంశం. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. నెక్స్ట్ మరో చాప్టర్లో కలుద్దాం.